హాయ్ అండి, నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. ఈరోజైతే నేను బంగారు తీగ పులుసు చేస్తున్నానండి. ఎప్పుడు చేపలు మాంసమేనని అనుకుంటారు, కాకపోతే ఇవాళ మా అమ్మగారు ఇచ్చారండి చేప. మా అమ్మ కొని నాకు ఇచ్చిందనమాట బంగారు తీగ వండుకోమని. చేప అయితే క్లీన్ చేసేస్తాను, పులుసు చేద్దాం. అలాగే ఇవాళ ఈ వీడియోలో నా గార్డెన్ చూపిస్తాను. గార్డెన్ అంటే గార్డెన్ కాదు, నా మొక్కలు, నేను కొన్న మొక్కలు. ఏంటంటే ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. అవి చిన్న చిన్న హైబ్రిడ్ మొక్కలు అనమాట, పూతకొచ్చేసినాయి, కాయలు కూడా కాసేస్తున్నాయి అనమాట. అవి చూపిస్తాను ఈ వీడియోలో మీకైతే. సరేనండి, కోడి పిల్లలు చేసిందండి, వినిపిస్తుందా సౌండ్? ఇంతకుముందు వీడియోలో చూసారు కదండి కోడి పిల్లల్ని చూపించాను. బంగారు తీయండి. చేప జన అండి, ఇది కొంచెం వచ్చింది, ఇప్పుడు ఇది వేసేస్తాను. చాలామంది దీన్ని పడేస్తారండి, ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు పనిచేస్తుందండి. పడేయకండి, తినండి ఎప్పుడైనా మీరు చేపల కూర వండుకుంటే. సరేనండి, ఓకే అండి. ఇవాళ అయితే నేను అచ్చమైన పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి, మా ఊరు స్టైల్లో అనమాట. చేపల పులుసు, చేపల కూర, బంగారు తీగ పులుసు అనమాట. ఓకేనండి, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్. నేను ఎక్కువ మసాలా వాడను అది మీకు తెలిసిందే.
కూర అయితే చివరికి వచ్చేసింది అన్నమాట. అండి ఫైనల్గా అయితే మన కర్రీ చూసేద్దామా అండి, ఎలా వచ్చిందో. వావ్, ఓకే. మనం మొక్కలు చూసి వచ్చాకైతే అన్నం తిందాము. ఫస్ట్ అయితే మన మొక్కలు చూద్దాము. మన మొక్కలు ఇక్కడైతే లేవండి, స్కూటీ అక్కలు ఇల్లు తెలుసు కదా, అక్కడ పెట్టాను అనమాట మన మొక్కలైతే. ఎందుకంటే ఇక్కడ కోళ్ళు ఉన్నాయండి, కోళ్ళు అసలు ఉంచవండి, పొడి చేస్తాయి అన్నమాట ఎక్కువ. అందుకోసమని కొన్న దగ్గర నుంచి అక్కడే ఉన్నాయి, ఒక 3 నెలల నుంచి అక్కడే స్కూటీ అక్కల దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్ళి చూద్దామండి. ఓకేనా మరి? ఓకే అండి. దీన్ని చూసి పచ్చడి జాడే అనుకున్నారా? పల్లెటూరు అమ్మాయి మొక్కలకి పచ్చడి వేస్తుంది అనుకున్నారు ఏంటండి? అలానే అనుకొని ఉంటారు బ్యానర్లో చూసి, తమ్ముళ్ళు చూసి. కాదండి, ఇది పచ్చడి కాదు. ఇది వేయడం వల్లనే నేను వేసిన మొక్కలు ఇంత త్వరగా కాపుకొచ్చాయని నేను అనుకుంటున్నాను. అంటే పూతకు వచ్చేసినాయి. ఒక మొక్క అయితే చిన్న చిన్న పిందులు కూడా దిగేసిందండి, చిన్న చిన్న కాయలు. ఓకే, మొక్కలు ఎక్కడున్నాయో చెప్పాను కదా, మొక్కలు స్కూటీ అక్కల ఇంటి దగ్గర ఉన్నాయి. అయితే ఇదేంటంటే మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయి తొక్కలు, ఇవన్నీ ఇందులో వేసేస్తూ ఉంటానండి. అది ఇలా కంపోస్ట్లా తయారైపోతుందండి. ఇది నేను చాలా వీడియోస్లో చేశాను, నేను కూడా తయారు చేశాను అనమాట, ప్రయోగం చేశాను. నా ప్రయోగం ఫలించిందని నేను అనుకుంటున్నాను. అసలు ఊరగాయ పచ్చడి ఎవరన్నా మొక్కలు కేస్తారండి? సరిపోద్ది, మొత్తం అయితే 4 మొక్కలు ఉన్నాయి. ఓకే అండి, వచ్చేసాము. స్కూటీ అక్కలు ఇల్లు ఇది తెలుసు కదా, నా మొక్కలన్నీ ఇక్కడ ఇలా పక్కన వేసేసాను అనమాట. మన గార్డెన్ ఇదండి చూడండి, ఇది రేగు మొక్క, సపోటా మొక్క, మధ్యలో ఆ చివర ఆరెంజ్ మొక్క అనమాట, నారింజ మొక్క. అలాగే మామిడి మొక్క ఇక్కడ ఉందండి, బంగినపల్లి మొక్క. రేగు మొక్క అయితే ఇదండి, చాలా పోతుండిందండి, చాలా రాలిపోయింది. చూస్తున్నారా, చిన్న కాయ, చిన్న చిన్న పిందెలు. చూడండి ఈ కొమ్మకి ఎలా ఉందో పూత. మన సపోటా మొక్క, కనిపిస్తున్నాయండి పూత. కమలకాయల మొక్క అండి. ఇంతకు ముందు కూడా వేసానండి, ఇదిగోండి కనిపిస్తుందా నల్లగా లోపల, ఇలా కొంచెం పై మట్టి కొంచెం పైకి లాగి ఇది వేసేస్తున్నానండి. అక్కడ ఇంటి దగ్గర కోళ్ళు కదండి, అందుకోసమని
ఇక్కడ తెచ్చి పెట్టాను. ఇక్కడ కొంచెం తక్కువ. మా ఇంటి దగ్గర కోళ్ళు అస్సలు ఉంచండి. అలాగే దీనికి కూడా పెట్టేద్దాం సపోటా మొక్కకి. ఈ కోళ్ళు కోసం పైన ఇలా పెట్టాను అన్నమాట. కోళ్ళు లాగేస్తున్నాయి అందుకోసము. ఇంకో ఇదో దీనికి కూడా వేసానండి ఇంతకుముందు. ఈ నల్లకి కనిపించేది అదేనండి. ఇది వేయడం మూలాన్ని త్వరగా కాపుకొచ్చిందని అనిపిస్తుందండి నాకు కూడా. ఇన్ని మూడు నాలుగు నెలలు అవుద్దండి అంతే. ఎక్కువ రోజులకు అయితే కాలేదు ఈ మొక్కలు తెచ్చి. తర్వాత ఈ గుడ్డ వేసేస్తాను. మనసులో అయిన మొక్క రేగు మొక్క అండి. దీనికి బకెట్ లేదు, మామూలుగా బత్తాలో వేసేస్తుంది అన్నమాట. దీనికి ఇలా పోసేయడమే. పైకి వేసేస్తాను మాడి మొక్క. మీలిన మాడి మొక్క వేసేస్తాను. అది ఆ పచ్చడి జాడ ఉంది కదండి, అవి వేస్ట్ జాడీలండి. అందుకోసం వాటిలో ఆ చెత్త చెదారం కూరగాయలన్నీ వేస్తున్నాను అన్నమాట. చూడండి అసలు చాలా విపరీతంగా పూసిందండి పూలు అయితే చాలా రాలిపోయి. మరి ఈ మొత్తం కాసేసరికి ఎన్ని కాయలు ఉంటాయో ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్ని కాయలు అన్నమాట కాస్తుంది. మీరు చూడవచ్చు కనిపిస్తుందండి అన్నమాట. కడియంలో తీసుకుందాం అన్నమాట ఈ మొక్కలు. పాత వీడియోస్లో ఉంటాయన్నమాట మేము ఈ మొక్కలు తీసుకున్న వీడియోలో. ఈ నాలుగు మొక్కలు, ఇంకోటి కొబ్బరి మొక్క స్కూటీ అక్కల పొలంలో వేసాం కదండి. నా కొబ్బరి మొక్క చూసారు కదా మొన్నటి వీడియోలో ఉంది. ఇంక ఇవి ఇక్కడ ఉంచేసాను అన్నమాట. తర్వాత తీసుకెళ్తాను ఎలాగో బకెట్స్లోనే ఉన్నాయి కదా అని అలా పెట్టేశాను. ఇంత త్వరగా పూతకొస్తుందని నేనైతే అనుకోలేదండి. చూస్తారు కదండి మొక్కలు, స్కూటీ ఎక్క గార్డెనే నా గార్డెన్, నా గార్డెనే స్కూటీ ఎక్క గార్డెన్ అన్నమాట. ఓకేనండి. కాకపోతే ఇంత తొందరగా పూతకొస్తుందని నేనైతే అనుకోలేదండి. చాలా తొందరగా పూతకొచ్చేసిందండి. నాకు తెలిసి నేను అది కూరగాయల కంపోస్ట్ పెట్టడం వల్లనే ఇంత త్వరగా పూతకొచ్చిందని నేను అనుకుంటున్నానండి. చాలా చక్కగా చిగురులు వేసేసి పోతొచ్చేసి చాలా బాగున్నాయి మొక్కలు అయితే. బంగారు తీగ పులుసు తిని చాలా కాలం అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అన్నమాట.